రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. మొదటి వచనంలో విశ్వాసమూలమున అబ్రహాము వలె మనము నీతివంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము. అంటే మనకు దేవునితో సంబంధం కలిగి ఉంది. పాప క్షమాపణ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. మనము దేవుని రాజ్యంలో ఉన్నవాళ్ళము. ప్రతి పాపము నుండి ప్రతిదినము మనము కడుగుబడుతుంటాము మన ప్రార్థనలను బట్టి. ఇది ఒక మంచి శుభం అని చెప్పాలి. లోకంలో ఉన్నవాళ్ళంతా ఇది కలిగి లేరు. లోకంలో ఉన్నవాళ్ళంతా ఇది కలిగి లేరు. మనం చాలా ధైర్యంగా ఈరోజు ఉండగలుగుతున్నాము, నమ్మకంగా ఉండగలుగుతున్నాం, నీతిమంతులుగా బ్రతకగలుగుతున్నాం, పాపరహితులుగా ఉండగలుగుతున్నాం. ఏమండి, పాపాల్లో ఉండటం అంటే మరణించిన క్షణమే నరకానికి వెళ్ళిపోయే భయంకరమైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితి అండి అది. అంతరిక్షంలోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారనే నమ్మకం మీద ఎక్కరండి వాళ్ళు. అంతరిక్షంలోకి ఎక్కరు, ఇక్కడ రాసేసుకుంటారు. ఫ్యామిలీతో కూడా చెప్తారు, మేము వస్తే వస్తాం, లేకపోతారు. దేశం కోసం మేము సేవ చేయాలి, ప్రపంచ ప్రజల కోసం మేము సేవ చేయాలి. ఏటో వాళ్ళ అలాగే యుద్ధరంగంకి వెళ్ళేవాళ్ళు సైనికులు, వాళ్ళు అలాగే చెప్తారు ఫ్యామిలీస్తో. మేము రాకపోతే దేశం కోసం వీరమరణం చెందామని అనుకోమంటారు. అవన్నీ ప్రక్కన పెడితే ఈరోజు మనం విశ్వాసము ద్వారా పాపక్షమాపణను కలిగి ఆయన రాజ్యముందు ప్రతిదినము నీతివంతులుగా జీవించగలుగుతున్నాము అంటే అది ఎంత భాగ్యం మనకి. రెండవ వచనంలో ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై. చూసారా ఎంత భాగ్యం, ఎంత వరం అది మనకి. ఆయన ద్వారా మనము విశ్వాసము వలన, నమ్మిక వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ, ఆకాశ మహాకాశాలు పట్టజాలని మహాలోకంలో ఆసీనుడై కోటానుకోట్ల మంది దేవదూతల గాన స్తుతిగానాల మధ్య ప్రశంసింపబడుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు వింటూ సర్వభూలోకాన్ని
ఆయన ఆజ్ఞల మేరకు పాలిస్తూ కోటాను కోట్ల మంది దేవదూతలు మనందరినీ చూస్తూ పాపులను చూసి బాధపడిన ప్రపంచంలో అందరూ కొద్దిమంది అయినా పిల్లలు బట్టి ఆనందించటానికి కొద్దిమంది పిల్లలైన ఒకరు రక్షింపబడితే పరలోకంలో దూతల ఎదుట సంతోషిస్తానన్న దేవుడు మీరందరూ దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉన్నారు అని నేను నమ్ముతున్నాను. మిమ్మల్ని బట్టి మీరు పరిశుద్ధులుగా ఉన్నారు. ఎంత గొప్ప ప్రవేశం మంది లోపలికి వెళ్ళిపోయాం మనం. మనం లోపలికి వెళ్ళిపోయాం, బయట లేవు. దేవుని మహిమ, మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము, అంటే ఆనందపడుతున్నాము, గర్వపడుతున్నాము. ఈరోజు మనం అందరికంటే, ప్రపంచంలో అందరికంటే గొప్పవాళ్ళం. కోటాను కోట్ల రూపాయలు కోటీశ్వరులు ఆనందంగా ఉండరండి. ప్రపంచం చేత లోకజ్ఞానులు అనిపించుకున్న వారు ఆనందంగా సంతోషంగా ఉండలేరండి. ఆటగాళ్ళు, పాటగాళ్ళు, రకరకాల వాళ్ళు కూడా మేము గొప్పవాళ్ళము అనుకోవటానికి మనకంటే గొప్పవాళ్ళు కారు అని మనం తెలుసుకోవాలి. వాళ్ళు అనుకుంటారు అంత గొప్పతనంలో అంత గొప్పగా మనం ఉన్నాం ఈరోజు. నిజంగా అండి, దేవుడిచ్చిన భాగ్యం అని చెప్పచ్చు ఇది క్రైస్తవులకు. మనం ఏ క్రీస్తుని ఎరుగని కుటుంబాల్లో జన్మిస్తే ఈ సినిమాల్లో నటించే వాళ్ళ ఇళ్లల్లో పుడితే, రాజ్యాలను పాలించే రాజుల కుటుంబాల్లో పుడితే మనం ఈరోజు క్రీస్తులో ఉండేవాళ్ళం కాదు, ఏర్పరచబడిన వారం మనం. దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటులోకి వచ్చిన భాగ్యం, ఆ ఏర్పాటులో ప్రవేశించిన గొప్పతనం మనకు కలిగింది. మనం ఒకవేళ రాకపోతే ఏమైపోయేవాళ్ళం, ఎక్కడికి పోయేవాళ్ళం, ఎటు పోయేవాళ్ళం, ఎలా బ్రతికేవాళ్ళం? ప్రపంచమంతా అజ్ఞానంలో బ్రతుకుతుంది. వాళ్ళలో ఉండిపోయి ఎవరైనా మనకు చెప్పినారా వచ్చేవాళ్ళం కాదు, నువ్వు మాకేం చెప్పనవసరం లేదు అంటాం. దేవుని మహిమను గూర్చి నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము, మనకి నిరీక్షణ కలిగి ఉన్నాము. మనమంతా నిరీక్షణ కలిగి ఉన్నాం. ఏంటా నిరీక్షణ? దేని కొరక ఎదురుచూపు అనుకుంటున్నారు? యేసు రాకుండా ముందు మనం మరణిస్తే యేసు ఆనాడు దొంగవాడిని తీసుకువెళ్ళిన పరదేశికి వెళ్ళిపోతాం. యేసు లేకపోయినా పర్వాలేదు. దేవదూతలు వస్తాయి కదా,
దేవదూతలు వస్తాయి. లాజరు మరణించగానే దేవదూతలు వచ్చాయి. ఎందుకంటే ఒక లోకం నుంచి మరో లోకానికి వెళ్ళటం అది. ఈరోజు మానవ జ్ఞానం చంద్రుడి దగ్గరికి అంగారకుడి దగ్గరికి వెళ్ళడానికే కంగారు పడుతున్నారు, వెళ్ళలేకపోతున్నారు, భయపడుతున్నారు. ఇలాంటివన్నీ దాటుకుంటూ చివరగా కనిపించే ఆకాశం ఆ నీళ్ళలో నుండి మళ్ళా బయటికి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి మనం. అవన్నీ చూస్తాం మనం వెళ్ళినప్పుడు, మనం వెళ్ళినప్పుడు అవన్నీ చూస్తాం. సముద్రంలో పడి చూడండి, ఏదైనా పైకి వచ్చేటప్పటికి ఒక తిమింగలం లేకపోతే ఒక షార్క్ ఒక డాల్ఫిన్ నీటిలో నుంచి ఒక్కసారి గాలిలోకి ఎగురుతుంది. అలాగే మనం ఈ ప్రకృతిని ఈ ఆకాశాన్ని దాటుకు వెళతాం. పరలోకానికి వెళ్ళినా పైనుంచి దాటుకు వెళతాం, ముందుగా పరదేశకు వెళ్ళినా కింద నుంచి దాటుకు వెళతాం. ఈ పైన ఉన్న ఆకాశం గుండ్రంగా ఉంది, సైన్స్కు తెలియదు, అది శాస్త్రానికి తెలియదు, బైబిల్కు తెలుసు. ప్రకృతి చక్రము అన్నాడు. ఆకాశం చక్ర ఆకారంలో ఉంది. అలా పరదేశకు వెళతాం. మరి పరదేశకు వెళ్ళాలంటే దేవదూతలు రావాలి. ఒక దూత వచ్చిందా లేకపోతే దేవదూతలు వచ్చినట్టుగా లాజరు గారు మరణించేటప్పుడు చెప్పబడింది? ఒకసారి మీరు బైబిల్ విప్పి చూడండి, 16 లూకా సువార్త 22వ వచనం. లూకా సువార్త 16:22. ఆ దరిద్రుడు చనిపోయి లాజరు గారు మరణించి దేవదూతల చేత దేవదూతలు చేత ఇద్దరా ముగ్గురా 100, 200, 1,000 నేను అనుకుంటానండి, ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఊరేగింపు ఎలక్షన్స్ ముందు తిరుగుతున్నారు. వచ్చే ఎలక్షన్స్లో మేము గెలవాలి అని ప్రజల దగ్గరికి వచ్చాడు. గెలిచిన తర్వాత మనకి కనబడ్డు అనే సంగతి ఆలోచించని ఈ ప్రజలు గుంపులుగా వెళ్ళిపోతారు. వేల మంది వచ్చినప్పుడు నాయకుడు ఏమనుకుంటాడు, ఆ పార్టీ వాళ్ళు నాయకులు ఏమనుకుంటారు, ఎంతమంది నా గొప్పనం తెలుసుకొని వచ్చారు, పొంగిపోతారు కదండి. అంటే భూమి మీద ఒక మనుషుడు పొంగాలి అంటే జనాలు విస్తృతంగా రావాలి. ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలో ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్న పదవి కోసమే వేల మంది రాగానే పొంగిపోయే ఈ మనిషి కంటే ఒక నీతిమంతుడు మరణిస్తే, అంటే మనం అంతే కదండి నీతిమంతులం కదండి, విశ్వాసం కదండి, మరణించే నాటికి మన చుట్టూ మన కుటుంబమే ఉంటుందండి. ఎవరు ఉంటారు, సమాధి కార్యక్రమానికి వస్తారు,
వందలు రావచ్చు వేలు రావచ్చు కానీ ఈ శరీరాన్ని విడిచిపెట్టగానే మనం కోసం వచ్చేవాళ్ళు ఎవరట బహువచనం వాడబడింది అక్కడ దేవదూతలు మనుష్యుల కంటే ఘనముగా విజయోత్సవముతో దేవుని నీవున్న లోకానికి శాంతి ఉండు లోకానికి కన్నీళ్లు లేని లోకానికి బాధలు లేని లోకానికి వెళ్ళిపోతాం ఎంతమంది కోట్ల మంది లక్షల మంది దేవదూతలు ఎవరు వాళ్ళంతా ఈ దేవదూతలందరూ ఎవరు రక్షణ అనే స్వాస్థ్యాన్ని సొంత హక్కుగా మనంతా యేసు రక్తము ద్వారా కడుగబడిన రక్షింపబడిన వాళ్ళం అలాంటి రక్షణ అలాంటి రక్షణ పొందిన మనం స్వాస్థ్యం రక్షణ మన స్వాస్థ్యం మన సొత్తు మన రక్షణ మనకు రక్షక భటులు ఎంతమంది ఉండాలన్నమాట ఎవరి పత్రిక మొదటి అధ్యాయం చివరి వచనం మీకు తెలుసు అది 14 ఎబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 14 వచనం వీరందరూ రక్షణ స్వాస్థ్యము పొందబోవు వారికి ఈ కోటాను కోట్ల దేవదూతలు ఈ లక్షలాది మందిగా ఉన్న దేవదూతలు రక్షణయను స్వాస్యము పొందబోవు ఎవరు వాళ్ళు వారికి అంటే ఎవరు వారు రక్షణ అను స్వాస్యము పొందినవారు ఎవరు నీళ్లలోనికి దిగి బాప్తిసం పొంది క్రీస్తును ధరించుకున్నవారుగా దేవునికి పుట్టినవారుగా నీళ్లలో నుండి బయటికి వచ్చిన వారెవరు రక్షణ అను స్వాస్యము పొందినవారు వీళ్ళకి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన దేవదూతల ఆత్మలు ఆత్మలు కారంటే ఆత్మలు ఏ ఆత్మలు అనుకుంటారో కొంచెం మీదకి చదవండి దేవదూతలు అని ఉంటది అన్నీ మాట్లాడుతూ ఆయన 6వ వచనం 7వ వచనం అక్కడి నుంచి చదువుకుంటూ వస్తే వీళ్ళందరూ ఈ దేవదూతలు అందరూ రక్షణయను స్వాస్యము పొందే మనకు పరిచారము చేయటగా ఏం పంపబడిన సేవకులైన ఆత్మలు ఈ కోట్ల మంది మీకు సేవకులా అప్పుడప్పుడు రాజదర్బారులో రాజు సింహాసనం మీదకి వెళ్తున్నసరికి ఇటుక కొన్ని వందల మంది అటుకు కొన్ని వందల మంది మంత్రులు సామంతులు సైనికులు అధికారులు జయహో మహారాజా అంటుంటే అలా నడుచుకుంటూ వాళ్ళ మధ్య సింహాసనం మీద కూర్చుంటాడు భూమి మీద ఒక దేశాన్ని పాలించిన రాజు మీరెవరు భూమి మీద దేవుని రాజ్యములోని రాజులు మీరెవరు మీరెవరు రాజులైన యాజక సమూహమా అంట్లు తోముకున్న అంటూ పనివాళ్ళ అంట్ల పనివాళ్ళ రాజులైన యాజక సమూహం నువ్వు భూమి మీద గిన్నెలు తోమినా నువ్వు భూమి మీద బట్టలు ఉతికినా నీవు భూమి మీద వంటలు చేసినా
క్రైస్తవులైనందుకు రాసులు మీ వెనకున్నది కోట్ల సైన్యాలు వాళ్ళందరూ మీకు సేవ చేయటానికి వచ్చిన పరిచారం చేయటానికి వచ్చిన ఆత్మలు కనుక ఇప్పుడు లాజరు చనిపోగానే వచ్చిన వాళ్ళెవరు దేవదూతలు ఎందరూ ఎందరో ఎందరో లెక్క లేనంత మంది చనిపోగానే ఏడుస్తుంటారు కానీ ఆ కట్టి నుండి బయటికి వెళ్ళిన తర్వాత పట్టరాని ఆనందం జయహో జయహో దేవుని కుమారా పరదేశుకు ఆహ్వానం ఇప్పుడు సజీవులై ఉన్న లోకానికి ఆహ్వానం నీకు ఇవన్నీ మర్చిపోతారని మనం ఇక్కడ ఏడుస్తుంటాం కానీ మనం ఈ బంధకాలు ఈ ప్రేమానురాగాలు ఇవన్నీ జ్ఞాపకాలలోనికి వచ్చి మనం ఏడుస్తుంటాం పోగొట్టుకున్నాం పోగొట్టుకున్నాం ఇక చూడం మనకి ఇక లేరు ఎందుకు లేరు నువ్వు వెళ్తావు కదా కుటుంబాన్ని ట్రైన్ ఎక్కిస్తాడు లేకపోతే ఫ్లైట్ ఎక్కిస్తాడు లేకపోతే బస్సు ఎక్కిస్తాడు యజమాని మీరు వెళ్ళండి క్షేమంగా నేను కూడా నా సెలవు గ్రాంట్ అవ్వగానే నేను కూడా వచ్చేస్తాను వెళ్ళిన వాళ్ళు ఏడుస్తారండి బండి ఎక్కిన వాళ్ళు ఏడుస్తారా ఒక మాట అంటారు ఆ మాట ఎవరు చెప్పగలరు గట్టిగా చెప్పండి ఎవరో ఒకరు గట్టిగా చెప్పండి వినపడలేదు అబ్బా త్వరగా వచ్చేయండి అక్కడ అంటున్నారే మరి వెళ్ళిపోయిన వెనకాల మనం త్వరగా వెళ్తామా అసలు వెళ్ళమా పరారైపోతామా మనం కూడా త్వరగా వెళతాం అందుకే యేసు గురించి మాట్లాడుతూ ఇదిగో నేను త్వరగా వచ్చిస్తున్నాను అంటాడు ఈ కాలం నీకెక్కువ ఆత్మలకు కాలం ఎక్కువ కాదు ఆత్మలకి ఈ కాలం లెక్కల్లోకి రాదు సూర్యచంద్ర నక్షత్రాలు గ్రహాలు తిరుగుతున్నాయే వాటికి కాలం లెక్కల్లో ఉండదు కాంతి సంవత్సరాల వేగం అవి తిరగటం మనకున్న 60-70 ఏళ్ళు ఏదో గొప్ప అనుకొని బెంగపడిపోతుంటాం కోట్ల సంవత్సరాలుగా అవి తిరుగుతున్నాయి వాటి వేగం కాంతి సంవత్సరాలు మీరు త్వరగా వచ్చేయండి మనం త్వరగా వెళ్ళిపోతాం వెళ్ళిపోతున్నాయన మనల్ని చూసేమంటాడో తెలుసా త్వరగా వచ్చేయండి కాకినాడలో ముగ్గురు ఆడవాళ్ళు ఎక్కడికో ప్రార్థనా సహవాసానికి వెళ్ళేవారు ఒక మూడేళ్ళు పేపర్లో కూడా వచ్చింది ఈ
యేసుక్రీస్తు వచ్చి పిలుస్తున్నాడట, మీరు వచ్చేయండి అని. ఆళ్ళనే పాపం ఆ రాత్రి ముగ్గురు చచ్చిపోయారు. అర్థం కాలేదు బైబిల్ వాళ్ళకి, అర్థం కాలేదు. ఆకలితో ఉంటేనే చచ్చిపోతేనే దేవుని దగ్గరికి వెళ్ళిపోతావని ఆ పనికిమాలిన వాడు ఆఫ్రికాలో ప్రకటించాడు న్యూస్లోను ఈ నెలలో. ఆకలితో ఉండండి, చివరి వరకు ప్రాణం పోయినంత వరకు ఆకలితో ఉండండి, చచ్చిపోతే వెళ్ళిపోతాం. అటు ఆకలితో ఉంటే చచ్చిపోతేనే వెళ్ళిపోతావా? అర్థం కాలేదు బైబిల్ వాళ్ళకి. వెళ్ళిపోయిన ఆయన వచ్చేయమంటాడు, మీరు వచ్చేస్తారు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. అంటే ఎక్కడికి? ఇప్పుడు ఏసి ఎక్కడ ఉన్నాడు? ఆ వచనం ఆనాటిది అనుకుంటే ఎలాగా? మత్తయి సువార్త 11:28 యేసు పిలుస్తున్నాడు, యేసు పిలుస్తున్నాడు, యేసు పిలుస్తున్నాడు అన్న దినకారణం యేసు పిలుస్తున్నాడని అతను వెళ్ళిపోయాడు. ఏమంటున్నాడు యేసు ప్రభు? ప్రయాసపడి భూమి మీద దేహం కష్టాలు పాపాలు ఘోరాలు నేరాలు ఇలాంటి భారాలు మోసుకొనుచున్న ప్రపంచ ప్రజలారా, నా యొద్దకు రండి, నా దగ్గరకు వచ్చేయండి, నా దగ్గరకు వచ్చేయండి, నేను మీకు విశ్రాంతి కలుగు, విశ్రాంతి, రెస్ట్ ఇన్ పీస్, అది ఆర్ఐపి అంటే. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. విశ్రాంతి అక్కడ పని ఉండదు, అక్కడ వంటలు ఉండవు, అక్కడ పొలం దున్నడాలు ఉండవు, కాపలాలు ఉండవు చెట్లకి, తినటమే తిరగటమే. తిరగటానికి భూ అంత చిన్నది కాదది. ఆకాశ మహాకాశాలన్నీ తిరగాలి, అక్కడ తిరగడానికి ఎలాంటి శాటిలైట్స్ ఉంటాయో, అంతే కదండి. మరి ఈ మనిషికి అర్థం కావటం లేదు పరలోకం అంటే ఏంటో. పరలోకం అంటే భూలోకంలాగా ఉంటుంది. భూమి మీద ఇప్పుడు ఎవరినైనా ప్రశ్నించండి, నాయనా భూలోకంలో స్వర్గం ఎక్కడరా ఉంది అని అడిగితే దుబాయ్లో ఉందంటాడు. ప్రపంచంలో ఎక్కడ లేదు అందమైన భవనాలు, అందమైన మత్తుమందులు, అందమైన ఆడవాళ్ళు, అందమైన దొంగతనాలు, అందమైన రేపులు. ఆ సౌదీ రాజు కొడుకో తెలీదు, దుబాయ్ రాజు కొడుకో తెలీదు. ఒక ఆడదానికి 69 కోట్లు ఇస్తా ఉన్నాడు ఒక రాత్రి ఉంటే, పేపర్లోకి వచ్చిందండి యూట్యూబ్లో. ఒక ఆడదానికి 69 కోట్లు, కోట్లు అంటే ఏమనుకుంటున్నారు? అది స్వర్గమా? స్వర్గంలో ఈ దురాచారాలు ఉంటాయా, ఈ అక్రమాలు ఉంటాయా? అదే స్వర్గం అంటే. తినడం తాగడం అనుభవించడం తిరగటం కాదయ్యా స్వర్గం అంటే. భూమి మీద స్వర్గం అంటే
నేను నా భార్య నా పిల్లలు ఒకే బల్ల మీద కూర్చొని మంచి పోషకాహారాలు తింటూ మంచి ఫలాలు తింటూ నా కుటుంబంతో క్షేమంగా గడుపుతుంటానే నా రోజులు అది నా ఇల్లు నా స్వర్గం నా ఇల్లు స్వర్గంగా ఉండాలంటే ఏటి ఉండాలని మనం అనుకున్నాం అన్నీ ఉండాలి మరి ఇవన్నీ ఉంటాయా పైన పరలోకంలో ఆడవాళ్ళు తప్పించి అన్నీ ఉంటాయి మీకు అర్థమైందా ఆడవాళ్ళు ఎక్కడున్నారు దేవుడు చేశాడు భూమి మీద ఆదాముకు తోడుగా సంతానాభివృద్ధి చేయమని చెడిపోమని కాదు ఈ మట్టి శరీరం గనక మట్టి శరీరం నుంచి వచ్చింది అవ్వ గనుక ఈ రెండిటికి మధ్యన ఆకర్షణ దేవుడు పెట్టాడు గనుక మర్చిపోకూడదు మీరు దేవుడు పెట్టకపోతే కుక్కను చూసి కుక్క వెళ్ళిపోతుండదు పెద్ద పట్టించుకోదు ఆడకుక్క కదా అని మగ కుక్కలన్నీ తిరగవు ఎప్పుడు తిరుగుతాయో తెలుసా అది పిల్లలు పెట్టడానికి సిద్ధపడుతున్న కాలం అప్పుడు ఒకటి రెండు మగ కుక్కలు ఆడకుక్క వెనకాతలు వెళ్తుంటాయి అంతేగాని 365 రోజులు ఆడకుక్కలు వెనకాతలు 4-5 మగ కుక్కలు తిరగవు మనుషులు తిరిగినట్టు మనుషులు తిరుగుతారు ఒక ఆడ మనిషి వెళ్తే వెనకాతలు 2 బాడీ గార్డ్స్ వెళ్తుంటారు వాళ్ళు ఇంటికి దిగబెట్టేయడానికి దేవుడు అన్నాడు ఏమని నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అన్నాడు కనుక వాంఛ కలిగినదిగా వస్తుంది ఆ వాంఛ అనేది తీసాడు అనుకోండి ఏ భర్త లేడు ఏమీ లేదు బాబు పురుషుల గురించి ఎత్తకండి అంటారు అది ఇవ్వకపోతే దేవుడు స్త్రీకి అది ఇవ్వకపోతే ఆ ఆకర్షణ ఇవ్వకపోతే నాకు ఈ పెళ్ళెందుకు నాకు ఈ మగాడెందుకు నేను ఇలాగే బ్రతుకుతాను అని ఆడమనిషి అనుకుంటే అప్పుడు మగవాడేమనుకుంటాడు నాకెందుకు ఆడమనిషి అయ్య బాబు నేను ఇలాగే ఉంటాను ప్రశాంతంగా కోరికలు లేనప్పుడు తప్పులు చేయం కదా కోరికలు ఎందుకు వచ్చాయి కోరికలు పుట్టే దేహం దేవుడిచ్చాడు కనుక అది మట్టిలో నుండి వచ్చింది కనుక ఈ మట్టిలో నుండి వచ్చిన మగ మట్టిలో నుంచి మళ్ళీ ఆడమట్టి బొమ్మ వచ్చింది కనుక ఈ రెండిటికి మధ్యన ఈ బంధం ఏర్పడింది తప్ప మనం చచ్చిపోయిన తర్వాత వీటిని ఇక్కడ మట్టిలో పెడతామే మీకు చెప్పాను ఆల్రెడీ లెసన్ మనం చనిపోయిన తర్వాత ఈ కోరికలమయమైనటువంటి ఈ దేహాన్ని ఈ విశ్వసుందరిని ఈ అందగాళ్ళని ఈ మధ్యన యూట్యూబ్లో పెడుతున్నాడు కదండి వయసులో ఉన్నప్పుడు ఏమో మళ్ళీ ఎలా ఉంది ముసలి అయిపోయేటట్టుకు ముక్కలు పడిపోయి చెవులు అలబడిపోయి ఆ ఫోటోలు పెడుతున్నాడు చూడండి వయసులో ఉన్నప్పుడు హీరో ఎలా ఉన్నాడు వయసు అయిపోయిన తర్వాత హీరో ఎలా ఉన్నాడు పోల్చుకోలేకపోతున్న వాళ్ళని ఇది కూడా కొంతకాలమే నీకు అంతకాలం కాదు ఇది ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్ మేకప్ టెంపరీ మేకప్ ఆ తర్వాత నువ్వు ఎంత లిప్స్టిక్ వేసుకున్నా ఎర్రగా ఈ నీ ముసలి మూతిని ఎవరు చూడరు
అందుకే ఏం చేశాడు దేవుడు, మీరు మరి పరలోకాన్ని అనుభవించటానికి, భూలోకాన్ని అనుభవించటానికి మీకు ఒక దేహాన్ని ఇచ్చాను, పరలోకాన్ని అనుభవించటానికి కూడా మీకు దేహాన్ని ఇస్తాను. భయ మనం అక్కడ చాలా ఎంజాయ్ చేస్తూ ఉండే, ఎలాగ ఎక్కడ ఎంజాయ్ చేసినట్టు కాదండి, తప్పుగా తీసుకోకండి, ఇది పనికిరాని ఎంజాయ్మెంటు. పెళ్ళో 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 ప్రేమ 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 అని చచ్చిపోతాడు. ప్రేమించిన మూడేళ్ల తర్వాత విడాకులో 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 చెట్టు ఆకులు అనుకొని ఇలా తిరుగుతుంటాడు. ఎవరైనా అంతే కదండి, అందగత్తే సినిమా యాక్టర్లను ప్రేమిస్తారా? సినిమా వాళ్ళు ప్రేమించుకుంటారు, సినిమా వాళ్ళు ప్రేమించుకుంటారు, ప్రేమించుకుని ప్రేమించుకుని వదిలించుకుంటారు. యా ఆడు కోరికలన్నీ తీరిపోయి, ఇప్పుడు కోరికలన్నీ తీరిపోయి, ఇంకా ఏముంది, ఇంకా కొత్త ఒక వింత, కొత్త దాని పక్క చూస్తారు, పాత ఒక రోత, కంపడు రోతడు, చిచిచి అంటాడు. మనం మొట్టమొదటి ఏమని చూసినప్పుడు అబ్బో అప్సరస, ఏంటిది మనసే, మనసులోంచి వచ్చినవి ఇవన్నీ. మరి ఏటనుకున్నావు మీ మనసు, అలాంటి దేహం ఇది, దీన్ని మీరు నమ్ముకోకండి, నమ్ముకుంటే మోసపోతారు. మీ శరీరాన్ని మీరు నమ్ముకోకండి, మోసపోతారు. అందుకే దేవుడు పరలోకాన్ని అనుభవించటానికి, భూలోకాన్ని అనుభవించడానికి భూమి మీద మట్టితో మట్టి బొమ్మని చేశాడు. ఆ చేసిన బొమ్మ వయసు గతించగానే ఆ మట్టిలో పూర్తి చేయమన్నాడు. బాగా వినాలి. మరి పరలోకాన్ని అనుభవించడానికి పరలోకంలో ఒక బొమ్మను చేస్తున్నాడు. చదువుకున్నాం, గుర్తుందా మీకు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము అక్కడ ఉంది మీకు. అక్కడ మీకు ఉందో లేదో, మీరు ఎప్పుడు దీన్ని చదువుకొని అమ్మా నాకంటూ ఒక బొమ్మ ఉంది అని సంతోషంగా ఉండండి, నిద్రపోండి. దిగంబరులం కాదు మనం, మనం దిగంబరులు, ఆత్మలో దిగంబరులంగా ఉండం. భూమి మీద గుడారమైన మట్టిలో నుంచి తీయబడిన ఈ శరీరము శిథిలమైపోయినను, ఇది శిథిలమైపోతుంది. మనుష్యులు చేతులతో చేసినది కాక దేవుని చేత కట్టబడినది, దేవుని చేత కట్టబడినది. మనుషులు చేసిన బొమ్మలు కాదు, మనుషులు చేతితో చేసిన బొమ్మలు కాక దేవుని చేత, దేవుని వలన, దేవుని చేతులతో కట్టబడిన నిత్యమైనదియునైన నివాసం, ఎవర్ లాస్టింగ్, దానికి లైఫ్ ఎండింగ్ లేదు. పరలోకమందు మనకున్నది, పరలోకమందు మనకున్నది ఉన్నది. అమ్మయ్యా నాది ఉన్నది అక్కడ, నా బొమ్మ అక్కడ ఉన్నది. ఎంత ఆనందం అండి, అక్కడ బొమ్మగానే మాయమైపోయిందంటే అర్థం ఏంటి, ఇక్కడ నువ్వు మతలబ్ అయిపోయావు అని అర్థం. ఆ బొమ్మను అక్కడ నువ్వు పోగొట్టుకుంటావు ఇక్కడ తప్పు చేస్తే. ఈ 60-70 ఏళ్ళు పాపాలకు లొంగిపోతే యుగయుగాలు అనుభవించిన ఆ లోకంలో ఆ బొమ్మ నీకు దక్కదు. దేవుడు ఇక్కడ దేవుడు చేసి తొడిగించాడు, అక్కడ దేవుడు చేసి తొడిగిస్తాడు. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చి నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. సంతోషించండి, గర్వించండి, నాకు మంచి బాడీ ఉంది అక్కడని. రోబో కాదు అది. ఏమండి చైనా వాళ్ళు ఈ మధ్యన అందమైన బొమ్మలు తయారు చేసేస్తున్నారండి, చాలా అందంగా ఉంటాయండి, మంచి డ్యాన్స్ వేసేస్తున్నాయండి అవి. వీళ్ళు ఈ బొమ్మలకు అలవాటు పడుతున్నారు ఇక్కడ.
మీకు అర్థమైందా? వాళ్ళ కళ్ళు చిన్నవైపోవటం వల్ల పెద్ద బొమ్మలు కనబట్టలేదు. దూరంగా ఉన్న లోకంలోని బొమ్మలు కనబట్టడం లేదు. నువ్వు తయారు చేసుకున్న బొమ్మలు దానికి మళ్ళా వాళ్ళల్లో వాళ్ళే కొందరు అంటున్నారు, ఒరే బాబు ఈ బొమ్మలు మంచివి కావురా, తిరుగుబాటు చేశాయంటే మనల్ని చంపేస్తాయి అంటున్నారు ఇప్పుడు శాస్త్రవేత్తలు. వీళ్ళు చేసుకున్న బొమ్మలు ఈల మీదకి తిరగబడతాయట. భార్యను కొట్టినట్టు బొమ్మను కొట్టావు అనుకో, బొమ్మ ఆడేస్తుంది నిన్ను. ఎందుకంటే మనం చేసుకున్న బొమ్మలు అవి. నిజంగా పౌలు నుండి పత్రికలు రాస్తుంటే ప్రపంచానికి అర్థం కాలేదండి. వాళ్ళకి అర్థం కాక పై పని చదువుకుని వెళ్ళిపోతుంటారు. మీరు అదృష్టవంతులు కదరా, మీ బొమ్మల్ని పరలోకంలో దాచుకోండి. దేవుడు కట్టాడు బొమ్మ, మీరు మంచివాళ్ళు అనుకోండి, బొమ్మను తయారు చేస్తున్నాడు ఆయన. ఆ బొమ్మను భద్రపరచుకుంటారా? ఏమండి మీ డబ్బులు మా బ్యాంకులో దాచుకోండి అంటారు, మీ బంగారం లాకర్లో దాచుకోండి, మీకు లాకర్ ఇస్తామండి. బ్యాంకు వాళ్ళు అంటారు, మీ బంగారం మా దగ్గర దాచుకోండి, మీ డబ్బులు మా దగ్గర దాచుకోండి. దేవుడు అంటున్నాడు, మీ బొమ్మలు నేను చేసి ఇక్కడ దాచాను మీకోసం. ఒక్కసారి చదివాను ఆయన ఆయా 2 కొరింథీయులు 5వ అధ్యాయం 1వ వచనం, భూమి మీద మన గుడారమైన ఈ మట్టి శరీరం శిథిలమైపోయినను, నాశనమైపోయి శిథిలమైపోయినను, చేతి పని కాక మనుషులు చేతితో కట్టిన భూమి మీద బొమ్మల వలె కాక దేవుని చేత కట్టబడినది, దేవుని చేత కట్టబడినది నిత్యమైనది, నిత్యమైనది, నిత్యమైనది. రోగం లేదు, జబ్బు లేదు, ఏమీ లేదు, జ్వరం లేదు, టీబీ లేదు, షుగర్ లేదు, బీపీ ఉండదు. అలాంటి శరీరము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము అని పౌలు అన్నాడు. ఎరుగుదుము 2000 సంవత్సరాల క్రితం అది మీకు తెలిసిపోయింది, ఆయన బొమ్మ ఉందని అక్కడ మీకు ఇప్పుడు తెలిసింది. ప్రపంచంలో ఎంతమంది క్రైస్తవులకు వాళ్ళకి బొమ్మల పైన ఉన్నాయని తెలుసు? ఆ బొమ్మలు తెలియక సమాధి మీద బొమ్మ వేసుకుంటారు. వేసుకుంటారా సమాధి మీద? అవసరమా? ఆ సమాధుల్లోకి ప్రార్థనకు వెళ్ళేవాడిని అండి, ఇక్కడ సమాధుల్లోకి. అక్కడ ఒక స్త్రీ చాలా అందంగా నిలబడుతుంది బొమ్మ అంటే, ఆవిడ అంత అందంగా ఉండేదని. ఎప్పుడు? నేను పుట్టకముందు ఇక్కడ వేసుకుంది బొమ్మ. ఈ బొమ్మ స్థిరం కాదు, నమ్మకం లేని బొమ్మ. ఇక్కడ కాదు నువ్వు బొమ్మ వేసుకోవాల్సింది. అక్కడున్న బొమ్మను కాపాడాలంటే ఇక్కడున్న బొమ్మను దేవుని కోసం జాగ్రత్తగా వాడు. ఆడతారా ఈ బొమ్మ బొమ్మల్ని? పాపం ఆడవాళ్ళు వాళ్ళ బొమ్మలను బాగా ఆడతారండి, తుడిచేస్తారు, కడిగేస్తారు. అబ్బా మగవాళ్ళు అద్దాలు తుడిచేస్తారు, వచ్చేస్తారు. వాడండి, మరి వాడకపోతే ఎలా? ఈ బొమ్మను వాడితేనే కదా బొమ్మ బాగుంటుంది. ఈ బొమ్మ ఎలాగ అరిగిపోయి బొమ్మ పారేస్తాం దీన్ని. ఏమండి ఇల్లు తుడిచి స్టిక్ కొనుక్కొస్తావా? జాగ్రత్తగా తుడిచి ద్వారానికి ఎలబెట్టాం. అది వాడుకునేది తలుపిరికను పడేయటమే, లేకపోతే ఎండలో పడేయటమే. మళ్ళీ అవసరమైనప్పుడు తీసుకొచ్చి బకెట్లు పెట్టి మళ్ళీ తుడుస్తాం. ఈ శరీరాన్ని అలాగే బాగా తోమండి దేవుని కోసం. దేవునికి బాగా వాడండి దీన్ని. అరిగిపోయినా పర్లేదు, ఇది ఎలాగ పోయే బొమ్మ.